ఎస్, మహారాష్ట్రకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. అంతకుముందు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొందని, రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి కేంద్రానికి సిఫారసు చేశారు. ఏ పార్టీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని, అందుకే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తున్నామని గవర్నర్ కోశ్యారి ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ అయింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపింది. గడువులోగా మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర పంచాయతీ మరోవైపు సుప్రీంకోర్టుకి చేరింది. రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది శివసేన. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి 48 గంటల గడువు ఇచ్చిన గవర్నర్ తమకు మాత్రం 24 గంటల గడువు మాత్రమే ఇవ్వడం అన్యాయమని పిటిషన్లో పేర్కొంది. సుప్రీంకోర్టులో శివసేన తరపున వాదించేందుకు సీనియర్ లాయర్ కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఫోన్లో మాట్లాడారు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్సీపీకి 8:30 వరకు గడువిచ్చారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి. సర్కార్ ఏర్పాటుపై ఇప్పటికీ కాంగ్రెస్ ఎన్సీపీ నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం సంచలనం రేపుతోంది. అయితే ఎన్సీపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు మరింత సమయం కావాలని తనకు లేఖ రాశారని, అందుకే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసినట్టు గవర్నర్ తెలిపారు. ఎస్, మహా అప్డేట్స్ ని మా ప్రతినిధి అగస్త్య లైవ్ లో వివరిస్తారు. అగస్త్య, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చేసినట్టేనా, పార్టీలు ఏం చెప్తున్నాయి? ఖచ్చితంగా ముందు నుంచి ఊహిస్తున్నట్టుగానే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చినట్టుగానే చెప్పాలి. కొద్దిసేపటి క్రితం రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి పాలనకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఆమోద ముద్ర వేశారు. అయితే 6 నెలలలోపు ఎవరు ప్రభుత్వాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోతే ఆ తర్వాత ఎలక్షన్స్ నిర్వహించాలి. కాకపోతే ఇప్పటి నుంచి ఆ ప్రభుత్వం ఏర్పడే వరకు కావచ్చు, 6 నెలల వరకు కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన అమల్లోకి ఉంటుంది. పూర్తి స్థాయి అధికారాలు గవర్నర్ చేతిలో ఉండబోతున్నాయి. పాలక వర్గానికి సంబంధించిన అన్నీ కావచ్చు గవర్నర్ చేతిలో ఉండబోతున్నాయి. ఆయన మొదట మనం టైం లైన్ చూసుకున్నట్టయితే కనుక మొదట బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడంతో బీజేపీని ప్రభుత్వం ఏర్పడాల్సిందిగా గవర్నర్ పిలవడం జరిగింది. దేవేంద్ర ఫడ్నవీస్కు, ఎల్పీ లీడర్గా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్కు ఈ మేరకు లేఖ కూడా రాశారు. కానీ బీజేపీ నేత చంద్రకాంత్, బీజేపీ మహారాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్న చంద్రకాంత్ పాటిల్ వెళ్ళి మేము ప్రభుత్వాన్ని ఏర్పరచలేకపోతున్నాం, ఎందుకంటే మాకు తగినంత మద్దతు లేదని చెప్పడంతో ఆయన నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న శివసేనను ఆహ్వానించడం జరిగింది. అయితే శివసేన నిన్న సాయంత్రం వెళ్ళి మాకు కొంచెం ఎక్స్ట్రా టైం కావాలన్నారు, కానీ గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేయలేదు. ఈరోజు ఎన్సీపీని పిలవడం జరిగింది. ఎన్సీపీకి 8:30 వరకు టైం ఇచ్చారు. అయినప్పటికీ ఈలోపే మధ్యాహ్నం హుటాహుటిన రాజ్భవన్ వర్గాలు అటు కేంద్ర అటు రాష్ట్రపతి కోవింద్ను గవర్నర్ పాలన రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా కోరుతూ సిఫార్సు చేస్తూ లేఖ రాయడం జరిగింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బ్రెజిల్ వెళ్లే ముందు ప్రధాని మోడీ అత్యవసర కేబినెట్ భేటీని నిర్వహించి వెంటనే ఈ రాష్ట్రపతి పాలనను కేబినెట్ చేత ఆమోదించారు. ఆ తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన మహారాష్ట్రలో విధించడం జరిగింది. అయితే బీజేపీ అటు ఒక ఎన్సీపీ, కాంగ్రెస్ అండ్ శివసేన దీన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మాకు తగినంత సమయం ఇవ్వరా అని ప్రశ్నిస్తుంది. అయితే రాష్ట్రపతి పాలన ఎలా ఉండబోతుంది, రాష్ట్రపతి పాలన వస్తే కనుక అక్కడ పార్టీలు ఏ విధంగా తదుపరి రాజకీయ వ్యూహాలను రచిస్తారు, రాష్ట్రపతి పాలనలో ఎటువంటి అధికారాలు గవర్నర్కు ఉంటాయి, వీటన్నిటిని వివరించడానికి మనకి TV9 ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఉన్నారు. ఒకవేళ రాష్ట్రపతి పాలన వస్తే కనుక గవర్నర్కు ఎటువంటి అధికారాలు ఉంటాయి, ఎంతవరకు గవర్నర్ తన ఎక్సర్సైజ్ను తన పవర్స్ని ఎక్సర్సైజ్ చేయగలరు? ప్రధానంగా 356 ఆర్టికల్ని ముందుంచి రాష్ట్రపతి పాలన విధిస్తారు. వివిధ సందర్భాల్లో
పౌరశాంతిని ఏర్పడినప్పుడు కానీ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ 356 ఆర్టికల్ని వినియోగించడం కేంద్రం వంతవుతుంది. కేంద్రం అనేకసార్లు కేంద్ర ప్రభుత్వాలు తమ ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ఇది ఉపయోగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్టికల్ 356 ద్వారా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ బీజేపీ ముందుగానే వ్యూహాత్మకంగా ఈ రాష్ట్రపతి పాలనని ముందుకు తీసుకొచ్చింది. అమిత్ షా నేతృత్వంలో ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం ఈ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిందని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని ప్రకటించిన తర్వాత వేగంగా బీజేపీ పావులు కదిపింది. గవర్నర్కు చెప్పారు తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పిన నేపథ్యంలో వెంటనే అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలిచారు. కానీ వాళ్ళు కూడా ఈలోగా కాంగ్రెస్తో కానీ ఎన్సీపీతో కానీ మంతనాలు జరపలేదు. అందరూ కూడా లేఖలు ఇవ్వకపోవడం మూలంగా ఆ వెంటనే తర్వాత శివసేన వరుసలో ఉన్న మరొక పార్టీని ఎన్సీపీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. కానీ కాంగ్రెస్ నాన్సుడు వైఖరి అవలంబించింది. కేరళ లాంటి పీసీసీల నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో శివసేన సైద్ధాంతిక విభజన శివసేనతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దాని ద్వారా తమ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడం అనేక అనర్థాలు వస్తాయి, జాతీయ స్థాయిలో అనేక విమర్శలు ఎదుర్కొంటాయని చెప్పిన నేపథ్యంలో ఆచితూచి అడుగేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎన్సీపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని అనివార్య పరిస్థితి అయిన నేపథ్యంలో ఈ 356 ఆర్టికల్ ద్వారా గవర్నర్ సిఫారసు చేశారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికే 8వ తేదీలోపు మహారాష్ట్రకు సంబంధించిన గత అసెంబ్లీ పదవీకాలం కూడా ముగిసిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి పాలన శరణ్యం అని చెప్పారు. కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది, రాష్ట్రపతికి పంపింది, వెంటనే రాష్ట్రపతి పాలన ఇంప్లిమెంట్ ఉంది. 1954 నుంచి మనం కనుక చూసుకుంటే చాలాసార్లు ఈ రాష్ట్రపతి పాలన విధించడం మొదలుపెట్టారు. 54లో పంజాబ్ స్టేట్ యూనియన్లోని పాటియాలా రాష్ట్రంలోని విమోచన సమరం ఏర్పడినప్పుడు మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించారు. 1954లో 59 జూలైలో కేరళలో కూడా ఉపయోగించారు. 1970-80లో కూడా విధించారు రాష్ట్రపతి పాలన. ప్రధానంగా 96 నుంచి 1977 వరకు 39 సార్లు గాంధీ కుటుంబం పరిపాలించిన కాలంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. గత ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్రంలో ఏదైతే పార్టీ ఉందో, విపక్షాలు తమకు నచ్చని పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి ఆస్కారం కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 9 రాష్ట్రాల్లో కూడా రాష్ట్రపతి పాలన విధించిన సందర్భం చూస్తున్నాం. ఇట్లా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. 356 ఆర్టికల్ను ముందుంచుకొని అనేక రాష్ట్రాలు తమకు నచ్చని ప్రభుత్వాలను రాష్ట్రపతి పాలన విధిస్తున్నారని ఆర్ బొమ్మాయి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న కాలంలో అనేక కఠినమైన మార్గదర్శక సూత్రాలను కూడా విధించారు. ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత జరిగిన జార్ఖండ్కు సంబంధించిన రాష్ట్రపతి పాలన విషయంలో కూడా 356 ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అసలు రాష్ట్రపతి పాలన విధించడానికి ఉన్న మార్గదర్శక సూత్రాలను కూడా విధించడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కకు పెడితే మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని నిలువరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే దుస్థితి లేకపోయిన నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రపతి పాలన ముందుకు తీసుకొచ్చారు. 6 నెలల వ్యవధిలో కనుక రాష్ట్రపతి పాలన ఉంది, ఆ తర్వాత కనుక ఎవరైతే ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో ఖచ్చితంగా ఇక ఎన్నికలు నిర్వహించడం అవుతుంది. ఇప్పుడున్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఎన్నికారో వాళ్ళందరినీ కూడా రద్దు అవుతుంది, మళ్ళీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి మహారాష్ట్రలో ఉంటుంది. అంటే గత 5 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది, శివసేన అన్కండిషనల్గా మద్దతు తెలుపుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈసారి ఎన్నికలు గెలిచిన తర్వాత శివసేన మాకు ఖచ్చితంగా రొటేషనల్ సీఎం కావాలి, 2.5 అవర్స్ మాకు పదవి కావాలని. కానీ బీజేపీ అడ్జస్ట్ కాకుండా మేమే అధికారంలోకి రావాలి, 5 ఏళ్ళు మళ్ళీ మేమే పాలించాలని మొండిగా బీజేపీ వెళ్ళింది, శివసేన వెళ్ళింది. అయితే అనూహ్యంగా బీజేపీ ఎందుకు గవర్నర్ వద్దకు ఇష్యూ రాగానే మేము అధికారాన్ని చేపట్టలేము, మాకు సంఖ్యాబలం లేదు అని ఎందుకు చెప్పింది? ఎందుకంటే మహారాష్ట్రలో చాలామంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారు, చిన్న చిన్న పార్టీల వాళ్ళు గెలిచారు. అయినప్పటికీ కర్ణాటక తరహాలో మహారాష్ట్రలో ఎందుకు బీజేపీ ప్రయత్నించలేకపోయింది? కర్ణాటక ప్రాక్టీస్ ఒక ఉదాహరణగానే బీజేపీ భావించింది. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత బల నిరూపణ చేసుకోవడం మూలంగా కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడం కాస్త బీజేపీకి అప్రతిష్ట పాలు చేసింది. హార్స్ ట్రేడింగ్ జరిగింది, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, ఆడియో టేపులు బయటకొచ్చాయి. ఆ విమర్శలు రాకూడదని మహారాష్ట్రలో వ్యూహాత్మకంగా ముందుకు పోయింది. అమిత్ షా ఏదైతే మార్గదర్శక సూత్రాలు బీజేపీ నేతలకు చేశారో ఆ విధంగానే యాక్ట్ చేశారు వాళ్ళు. కానీ శివసేనతో తమకు ఒప్పందం లేదు, 2.5 సంవత్సరాల పవర్ షేర్ చేసుకుంటామని కూడా ఎక్కడ కూడా చెప్పలేదని ముందు నుంచి కూడా బీజేపీ చెప్తుంది. శివసేన ఇన్సల్ట్ చేసింది, మమ్మల్ని నమ్మకద్రోహం చేసిందని కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నావిస్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో శివసేన బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు తలొగ్గేది లేదు, ఫ్యూచర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ ఆస్కారం ఉంది. ఇప్పటికీ అయోధ్య తీర్పు నేపథ్యంలో బీజేపీ ఇంకింత బలపడింది, హిందుత్వ ఎజెండాను మరింత ముందుకు తీసుకుపోవడం. ఈ శివసేన 56 సీట్లు గెలిచిందంటే కేవలం బీజేపీ ఇమేజ్తో మాత్రమే గెలిచింది తప్ప శివసేన ఇమేజ్ వల్ల తమ కాదనేది బీజేపీ మాత్రం.